నమస్తే బూడిద గుమ్మడికాయ గురించి మనం ఆల్రెడీ చూసాము జ్యూస్ గురించి ఎలా తీసుకుంటారు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీరు చూశారు ఇంకా తెలియని ఇంకొక కోణం దానికి ఉంది బూడిద గుమ్మడికాయకి జనరల్గా తమిళనాడులో ఇది బాగా అలవాటు ఉంది ఇక్కడ కూడా కొన్ని చోట్ల చూసాను షాప్కి దృష్టి తీస్తారు కదా బూడిద గుమ్మడికాయ తీసుకుని దృష్టి తీసి కొడతారు అలా కొట్టేదానికన్నా ఏం చేయాలి అలా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎలా కొడతామో అలా కొట్టాలి దాన్ని ఎందుకు అంటే దీని పేరు వచ్చి బూడిద గుమ్మడికాయని మనం తెలుగులో చెప్తున్నాం తమిళ్లో దీని పేరు పూశనిక్కాయ్ అంటారు పూశనిక్కాయ్ శని అంటే శనీశ్వరుడు ఇది ప్లానెట్స్లో శని శని ప్లానెట్ యొక్క అన్ని ఎనర్జీని ఈ కాయ తీసి పెట్టుకుంటుందట ఇది పూర్వీకుల దగ్గర నుంచి ఉందన్నమాట ఆ ప్లానెట్ యొక్క శని యొక్క ప్రభావం అన్నీ కూడా ఇది ఈ తీసి తీసిపెట్టుకుంటుంది గుమ్మడికాయ అందువల్ల ఆ పేరు దానికి వచ్చింది చాలా పేర్లు వచ్చి కా మొత్తం రెలవెంట్గా ఉంటుంది తమిళ్లో నేమ్స్ ఇది అలా శని గ్రహం శని ప్లానెట్ ఒక ఎనర్జీని తీసి పెట్టుకుంటుంది కదా దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఎవ్రీ సాటర్డే 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 ఆ గుమ్మడికాయని తీసి ఇల్లుకి దృష్టి తీసేసి రెండు పక్కన ఏ డైరెక్షన్లో ఇల్లు ఉన్నా పర్లేదు రెండు పక్కన పెట్టేసేయాలి రెండు గుమ్మడికాయలు తీసుకోవాలి ఒకటేమో అలా రెండు సైడ్లో పెట్టేసేయాలి ఇంకో గుమ్మడికాయ ఏం చేయాలి మనం ఇంట్లో వంట చేయాలి దాన్ని వంట చేసి ఫస్ట్ వచ్చి కాకి తీసుకెళ్ళి పెట్టేసి సాటర్డే రోజున మిగతా ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ గుమ్మడికాయని తినాలి చేసి వంట చేసుకుని తినాలి ఎందువల్ల అంటే ఇలాగ ఏడు వారాలు చేసినప్పుడు ఈ చాలామంది అంటారు కదా ఏళ్ళనాటి శని ఏళ్ళ శని అంటారు అష్టమ శని అంటారు ఏదో శని పీరియడ్లో ఏదో అంటారు ప్లానిటరీ నాకు అంత బిలీఫ్స్ అవి లేకపోయినా ఇది సైన్స్లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఉన్నవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదా బిలీఫ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ప్లానిటరీ పొజిషన్లో కూడా సో అప్పుడు ఈ గుమ్మడికాయని ఇలా చేసేసి వారం వారం సాటర్డే సాటర్డే చెయ్యాలి సెవెన్ వీక్స్ చేసినప్పుడు శని ప్రభావం తోటి మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి శని ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు లావ్ అయిపోతూ ఉంటారు జలుబు ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది ఇంకా ఈ ఈ జాయింట్ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కఫం ఎక్కువగా ఉంటుందన్నమాట కపం ఎక్కువగా వెళ్ళకి కోల్డ్ పోనే పోదు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి ఇలా హెల్త్ విషయంలో చూస్తాం ఇంకా మానసిక పరిస్థితుల్లో చూస్తే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉంటుంది మనసు ప్రశాంతత ఉండదు ఇలాంటి వాళ్ళకి చూస్తాం అసలు ఏమీ లేదు శని ప్రభావం నాకు తెలియదు అనుకున్నా అనుకుని నాకు కూడా చేసుకోవచ్చు సాటర్డే సడ్డే సెవెన్ డేస్ ఎందుకు చెప్తున్నామంటే వారంలోని సెవెంత్ డే వచ్చి షాట్ సన్ని వారం వస్తుంది మనకి సెవెన్ అనేది షాటన్ ఒక నెంబర్ అనమాట వేరే ఏమేమో ఎయిట్ ఏదో చెప్తుంటారు సెవెన్ అనేది సాటర్న్ నెంబర్ లక్కీ నెంబర్ యాక్చువల్గా ఏ బిజినెస్ చేయాలని దేనికైనా కూడా అది లక్కీ నెంబర్ అని నేను నేను చెప్పే ప్రతి విషయాలు కూడా పాతకాల గ్రంథాలలో నుంచి తీసుకొని విషయాలే నేను చెప్తాను ఏది కూడా నా అంతటా నా ఓన్గా నేను డెసిషన్ తీసుకుని చెప్పేది ఉండదు నాకు అండ్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు చెప్తాను నేను ఏదైనా అది యూస్ఫుల్గా ఉంది ఓకే మీకు కూడా అది అందుతుంది కదా అని చెప్తాను అనమాట సో ఇలా చేసేటప్పుడు ఈ శని ప్రభావంతో ఉంటున్న వాళ్ళకి కానీ ఇలా హెల్త్ ఇష్యూస్ ఉంటున్న వాళ్ళ వాళ్ళకి కానీ ఈ బూడిద గుమ్మడికాయతో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఉందో లేదో తెలుసుకుని అక్కర్లా ఎవ్రీ సాటర్డే వర్క్ సెవెన్ సాటర్డేస్ చేసుకున్నా కూడా చాలు మనకి కదా సో తర్వాత ఎప్పుడు గుర్తుంటే సాటర్డే సాటర్డే కూడా మనం ఇది చేసుకోవచ్చు ఏముంది రెండు చిన్న గుమ్మడికాయలు తెచ్చుకొని పక్కన పెట్టేయడం ఒకటి కుట్టి పక్కన పెట్టేయడం ఒకటేమో వండుకొని తినడం ఫస్ట్ కాకి పెట్టాలి తర్వాత మనం అందరూ కూడా ఇంట్లో వాళ్ళు అందరూ తినాలి అది కంపల్సరీ అనమాట ఏదో ఒక డిష్ చేసుకుని దానిలో తినాలి అందుకని చిన్న గుండెకాయలు తెచ్చుకోవడం బెటర్ ఇది ట్రై చేయండి హెల్త్ విషయమే కాదు ఇంట్లోని ఫ్యామిలీ ఇష్యూస్ కాదు ఇంటికి ఉన్న దృష్టి కాదు శని ప్రభావంతో మనం పడుతున్న బాధలు కాదు అందరికీ బ్యాడ్గా అనుకుంటారు శని అంటే బ్యాడ్ అని శని అంటే ఇస్ వెరీ గుడ్ ప్లానెట్ యాక్చువల్లీ ఏది మనకి చెడు చేయదు మనం దాన్ని చెడు 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 అని మనం రికార్డ్ చేసేసుకున్నాం మైండ్లో రికార్డ్ మనం ఆల్రెడీ మాట్లాడున్నాం కదా ఎలా మనం రికార్డ్ చేసుకుంటామని అలా రికార్డ్ మనం ఫిక్స్ చేసుకున్నాం శని ప్లానెట్ వచ్చినప్పుడు చాలా బ్యాడ్ జరుగుతుందని డెఫినెట్గా అది బ్యాడ్ చేయదు ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్ గా బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యుస్ ఎనీ ఆఫ్